ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి క్యాన్సర్ సెల్స్ అనుకో, సారీ బి సెల్స్ అనుకో. ఇవేంటి బి సెల్స్? ఓకే, ఇక్కడ ఇంకో సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్. ఓకే, బి సెల్స్ ఉన్నాయి, క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఈ రెండు సెల్స్ ని ఏం చేస్తున్నారంటే మిక్స్ చేసేస్తున్నారు. ఈ రెండు సెల్స్ ని ఏం చేస్తున్నారు, ఒక దానిలో ఇట్లా ఒక బీకర్ తీసుకుంటారు, ఆ బీకర్ లోపల ఈ సెల్స్ ని వేస్తున్నారు, తర్వాత ఈ సెల్స్ కూడా వేస్తున్నారు. ఈ సెల్స్ ని వేసేసిన తర్వాత ఇప్పుడు చూడు, ఇట్లా రెండు రకాల సెల్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల సెల్స్ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఈ సెల్స్ అనేటివి, ఒక సెల్ అనేది ఈ సెల్ అనేది ఈ సెల్ రెండు కూడా కలిసిపోవాలి, హైబ్రిడ్ సెల్స్ ఫామ్ అవ్వాలి. హైబ్రిడ్ సెల్ ఫామ్ అవ్వాలంటే పిఈజీ మెథడ్ ని యూజ్ చేస్తారు, పాలీ ఇథిలిన్ గ్లైకాల్ అంటారు. పాలీ ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ ని యాడ్ చేస్తారు. ఆ కెమికల్ యాడ్ చేయడం వల్ల ఈ సెల్స్, ఈ సెల్స్ సెల్స్ ఏమవుతాయంటే ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, లేదు అంటే ఎలక్ట్రోఫ్యూజన్. ఎలక్ట్రోఫ్యూజన్ అన్న ఒక మెథడ్ యూజ్ చేస్తారు. ఎలక్ట్రోఫ్యూజన్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే సెల్స్ కొంత డిస్టర్బ్ అవడం వల్ల పక్క ఉన్న సెల్స్ ఇంకో సెల్స్ తో కలిసిపోతూ ఉంటాయి. ఇది ఎలక్ట్రోఫ్యూజన్. లేదంటే పాలిథిలిన్ గ్లైకాల్ యూజ్ చేసేసి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రెండు సెల్స్ కలిసిపోయే విధంగా ఇండ్యూస్ చేస్తున్నారు. ఇండ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఈ విధంగా ఇండ్యూస్ చేయడం వల్ల ఇక్కడ మూడు రకాల సెల్స్ అనేవి వస్తాయి. ఒకటి రెడ్ గా ఉండే సెల్స్ నథింగ్ బట్ ఏంటి, క్యాన్సర్ సెల్స్. ఓకే, రెండోది ఏంటి అంటే బ్లూగా ఉన్న సెల్స్ నథింగ్ బట్ బి సెల్స్. మూడోది ఏంటి అంటే రెండు కలిసిన సెల్స్ అనేవి వస్తాయి. ఈ రెండు కలిసిన సెల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. This is called as a hybrid cell. ఈ హైబ్రిడ్ సెల్ లోపల క్యాన్సర్ ప్లస్ బి సెల్ ప్రాపర్టీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వరకు ప్రొసీజర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఏం కావాలి, మన కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడ్ సెల్స్ కావాలి. హైబ్రిడ్ సెల్స్ లోపల యాంటీబాడీ అగేనిస్ట్ ది ఎస్ ప్రోటీన్ కు ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీ ఉన్న బి సెల్ ప్రాపర్టీ, అదేవిధంగా ర్యాపిడ్ గ్రోత్ జరగడానికి కావాల్సిన క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా క్రియేట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాన్సర్ సెల్ కానీ ఇక్కడ ఉన్న బి సెల్స్ ఇండివిజువల్ సెల్స్ అవసరం లేదు. మనకేం కావాలి అంటే ఓన్లీ హైబ్రిడ్ సెల్స్ ఏ మాత్రం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్ కనుక దీంతో పాటు ఉందనుకోండి, ఈ హైబ్రిడ్ సెల్స్ ఎన్నైతే గ్రోత్ అవుతూ ఉంటాయో దాంతో పాటు క్యాన్సర్ సెల్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ హైబ్రిడ్ సెల్ మాత్రమే మనం సపరేట్ చేయాలి, అప్పుడు సపరేషన్ కష్టమైపోతుంది. ఏవి హైబ్రిడ్ సెల్స్, ఏవి క్యాన్సర్ సెల్స్ అనేటివి మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పెషలైజ్డ్ మీడియాని యూజ్ చేసేసి ఈ క్యాన్సర్ సెల్స్ ని తీసేస్తారు, బి సెల్స్ ని తీసేస్తారు, ఫైనల్ గా ఈ హైబ్రిడ్ సెల్స్ ని మాత్రమే కలెక్ట్ చేస్తారు. అది ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు ఫైనల్ గా విషయం ఏంటి అంటే ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సెల్ అనేది ఒక ప్రొసీజర్. సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్స్, ఈ సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ లోపల కూడా ఏముంటుందంటే ఒక చూడండి, ఈ విధంగానే ఒక పెట్టి డిస్ తీసుకుంటారు. దీని లోపల ఏముంటుందంటే హ్యాట్ మీడియం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాట్ మీడియం. ఈ హ్యాట్ మీడియం అంటే ఏంటంటే హైపోక్సాంథిన్ అమైనోప్టెరిన్ ఓకే థైమిడిన్. హైపోక్సాంథిన్ అమైనోప్టెరిన్ థైమిడిన్ అనే ఈ మీడియం, యాక్చువల్ మీడియం అంటే న్యూట్రియంట్ రిసోర్స్ అనేసి అర్థం. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఏంటి అంటే ఇవి బి సెల్స్, సారీ ఇవి క్యాన్సర్ సెల్స్, ఇవి బి సెల్స్. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే హైపోక్సాంథిన్ లోపల ఈ హైపోక్సాంథిన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ కి యూజ్ అవుతుంది. హైపోక్సాంథిన్ అనేది ఒక సెల్ అనేది రెండు సెల్ గా మారాలి అంటే, ఒక సెల్ అనేది రెండు సెల్ గా మారాలి అంటే దానికి ఏం కావాలి అంటే డిఎన్ఏ సింథసిస్ అనేది జరగాలి. కొద్దిగా జాగ్రత్తగా వినాలి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఒక సెల్ అనేది ఎప్పుడైనా రెండు సెల్స్ గా కన్వర్ట్ అవుతుందంటే సెల్ డివిజన్ జరుగుతున్నట్టు, అట్లా సెల్ డివిజన్ జరగాలంటే ఒక సెల్ లో ఉన్న డిఎన్ఏ డబల్ అవ్వాలి. అలా డబల్ అవ్వడానికి డిఎన్ఏ సింథసిస్ అంటాం. ఈ డిఎన్ఏ సింథసిస్ జరగాలంటే దీనికి ఏం కావాలంటే అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్
ఇవి కావాలి. ఈ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ న్యూక్లియోటైడ్స్ కావాలి. ఈ న్యూక్లియోటైడ్స్ దేని నుంచి వస్తాయి అంటే యాక్చువల్ గా హైపోక్సాంథిన్ నుంచి వస్తాయి. హైపోక్సాంథిన్ సాల్వేజ్ పాత్వే అంటారు. సాల్వేజ్ పాత్వే ఒక పాత్ రెండు పాత్వేస్ ఉంటాయి. ఆ రెండు పాత్వేస్ లోపల ఒక పాత్వే ఏంటంటే సాల్వేజ్ పాత్వే లోపల హైపోక్సాంథిన్ అనేది న్యూక్లియోటైడ్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఏంటి, ఒక సెల్ రెండు సెల్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే దానికి హైపోక్సాంథిన్ అవసరం. హైపోక్సాంథిన్ ఉంటేనే ఏం జరుగుతుందంటే ఏ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ అనేది సింథసిస్ జరుగుతాయి. ఇలా సింథసిస్ జరిగినప్పుడే డిఎన్ఏ అనేది డబుల్ అవుతుంది. అయితే హైపోక్సాంథిన్ నుండి న్యూక్లియోటైడ్స్ సింథసిస్ జరగాలంటే ఒక ఎంజైమ్ కావాలి, HGPRT. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపోక్సాంథిన్ ఉండాలి. హైపోక్సాంథిన్ ఉండి హైపోక్సాంథిన్ నుండి న్యూక్లియోటైడ్స్ కావాలి అంటే దానికి ఏం కావాలి అంటే HGPRT కావాలి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రెండవ విషయం ఏంటంటే హైపోక్సాంథిన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమైనోప్టెరిన్ అనేది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ ఏంటి, క్యాన్సర్ అమైనోప్టెరిన్ అనేది ఏంటంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. అమైనోప్టెరిన్ అనేది క్యాన్సర్ సెల్స్ కిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ హార్ట్ మీడియం ఉంది. ఈ హార్ట్ మీడియం లోపల మూడు రకాల సెల్స్ ఉన్నాయి. మూడు రకాల సెల్స్ లోపల ఒక సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ కి HGPRT లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ లోపల HGPRT లేదు. ఆల్రెడీ చెప్పినాను, HGPRT లేకపోవడం వల్ల ఈ మీడియా లోపల హైపోక్సాంథిన్ ఉన్నప్పటికీ దాని లోపల HGPRT లేకపోవడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి న్యూక్లియోటైడ్ ని సింథసిస్ చేసుకోలేకపోవడం వల్ల అవి ఏం చేస్తాయంటే ఒక సెల్ అనేది ఒక క్యాన్సర్ సెల్ అనేది రెండు క్యాన్సర్ సెల్ గా మారదు. బికాస్ దెర్ ఇస్ నో డిఎన్ఏ సింథసిస్. క్లియరా? ఈ విధంగా హైపోక్సాంథిన్ ఉన్నప్పటికీ కూడా HGPRT మైనస్ ఉండడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి డిఎన్ఏ సింథసిస్ చేసుకోకపోవడం వల్ల ఒక సెల్ అనేది రెండుగా డివైడ్ అవ్వట్లేదు. అందువల్ల క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. ఏమవుతుంది, హార్ట్ మీడియం లోపల ఏమవుతుంది, క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతున్నాయి. క్యాన్సర్ సెల్స్ అన్ని కూడా చనిపోతున్నాయి. కమింగ్ టు ది బి సెల్స్, హైబ్రిడ్ ఓమా సెల్స్ మాత్రం మిగులుతాయి. హైబ్రిడ్ సెల్స్ మాత్రం మిగులుతాయి. ఒకసారి చూడండి, ఇది బి సెల్ ఉంది, హైబ్రిడ్ సెల్స్ ఉన్నాయి. ఇది హైబ్రిడ్ సెల్స్, ఇది ఏంటంటే బి సెల్స్. ఇప్పుడు చూడండి, బి సెల్స్ కు ఉన్న కెపాసిటీ ఏంటంటే యాక్చువల్ గా బి సెల్స్ లో HGPRT అనేది ఉంటుంది. కానీ బి సెల్స్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే హార్ట్ మీడియం లోపల ఈ సొల్యూషన్ ని మొత్తం ఇలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఒక 10 to 14 days పెట్టేసి వదిలేస్తారు. 10 to 14 days లో ఏమవుతున్నాయంటే ఫస్ట్ లోనే HGPRT లేకపోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోతున్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే అమైనోప్టెరిన్ ఉండడం వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ అనేది కిల్ అయిపోతున్నాయి. రెండు ప్రాపర్టీస్ వల్ల, రెండు పాసిబిలిటీస్ వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి కిల్ అవుతున్నాయి. హైపోక్సాంథిన్ అనేది ఉన్నప్పటికీ HGPRT మైనస్ వల్ల క్యాన్సర్ సెల్స్ కిల్ అవుతున్నాయి. తర్వాత అమైనోప్టెరిన్ అనేది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా వర్క్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేది చనిపోతున్నాయి, లేదంటే మైలోమా సెల్స్ అనేది చనిపోతున్నాయి. ఇప్పుడు మిగిలిన సెల్స్ ఏంటంటే హైబ్రిడ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఉన్న సెల్స్ బి సెల్స్ ఉన్నాయి. ఈ బి సెల్స్ యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. 10 days కన్నా కూడా తక్కువగానే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు కూడా ఏంటంటే సెల్ డివిజన్ జరుగుతుంటుంది, HGPRT ఉంది, సెల్ డివిజన్ జరుగుతుంది. కానీ లైఫ్ టైం అనేది లైఫ్ టైం అనేది తక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులకు 10 days కి ఏమవుతుందంటే బి సెల్స్ అన్ని కూడా డై అయిపోతాయి. కానీ ఇక్కడ బి సెల్ తర్వాత క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఈ సెల్స్ మాత్రమే గ్రోత్ అవుతున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు గ్రోత్ అవుతున్నాయి చూడండి, బి సెల్ ప్రాపర్టీ ఏంటి, యాంటీబాడీ ప్రొడక్షన్. బి సెల్ లోపల ఏం ప్రాపర్టీ ఉంది, ఇంకోటి HGPRT ఉంది. ఇక్కడ ఈ సెల్ లోపల రెండు ప్రాపర్టీ ఉంది, క్యాన్సర్ ప్రాపర్టీ ఉంది, బి సెల్ ప్రాపర్టీ ఉంది. బి సెల్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ హైబ్రిడ్ సెల్స్ ఏం చేస్తున్నాయి, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బి సెల్స్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి, హైపోక్సాంథిన్ ని యూస్ చేసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఈ సెల్స్ అనేటివి ఒక సెల్ అనేది రెండు సెల్స్ మూడు నాలుగు అట్లా సైకిల్స్ అనేటివి మెనీ నెంబర్ ఆఫ్ ర్యాపిడ్ గా జరుగుకోవడం వల్ల ఈ సెల్ గ్రోత్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇలాంటి సెల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఓకే, క్లియరా? ఇప్పుడు బి సెల్ క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ఉండడం వల్ల క్యాన్సర్ సెల్ ప్రాపర్టీ ప్రొలిఫరేషన్ సెల్ డివిజన్ హైలీ సెల్ డివిజన్ ప్రాపర్టీ ఉండడం వల్ల గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఒక ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ ఏంటంటే బి సెల్ ప్రాపర్టీ
ఆ గ్రోత్ అవ్వాలి అంటే దానికి న్యూక్లియోటైడ్ సింథసిస్ జరగాలి ఆ సింథసిస్ ప్రాపర్టీ దేని వల్ల వచ్చిందంటే బి సెల్ వల్ల వచ్చింది బి సెల్ ప్రాపర్టీ వల్ల ఈ రెండు కాన్సెప్ట్స్ రెండు ఒకే దగ్గరికి రావడం వల్ల ఈ సెల్స్ మాత్రమే గ్రోత్ అవుతూ ఉన్నాయి బి సెల్స్ చనిపోయినాయి ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోయినాయి ఇది యాక్చువల్ గా ఏంటంటే హైబ్రిడ్ సెల్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్స్ ని సపరేట్ చేస్తారు ఈ సెల్స్ ని ఈ సెల్స్ మాత్రమే సపరేట్ చేస్తారు సపరేట్ చేసేసి మీడియాలో ఒక సపరేట్ మీడియా అంటే న్యూట్రియంట్ మీడియాలో వేసేసేసి వీటిని గ్రోత్ చేస్తూ ఉంటారు ఈ గ్రోత్ చేస్తూ ఉండడం వల్ల ఈ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా గ్రోత్ అవుతూ ఉన్నాయి కదా ఈ గ్రోత్ అవుతున్న ప్రతిసారి కూడా ఈ సెల్స్ యొక్క ప్రాపర్టీ క్యాన్సర్ లో గ్రోత్ అవుతూ ఉంది కానీ బి సెల్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం ఓకే యాంటీబాడీస్ ని లగిస్తారు కాబట్టి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి దేనికి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు యాంటీబాడీస్ అంటే దీనికి ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు క్యాన్సర్ ఎస్ ప్రోటీన్ అయినటువంటి కోవిడ్ ప్రోటీన్ అయినటువంటి ఎస్ ప్రోటీన్ కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక క్లియర్ ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా ఎస్ ప్రోటీన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఎస్ ప్రోటీన్ అనే యాంటీజెన్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే ఓన్లీ బి సెల్స్ క్యాన్సర్ సెల్స్ ప్రాపర్టీ ఉన్న ఈ హైబ్రిడ్ సెల్స్ ని క్రియేట్ చేస్తాం దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటివి ర్యాపిడ్ గా గ్రోత్ అవుతూ ఉంటాయి ఈ యాంటీబాడీస్ ని యూజ్ చేసేసి మన ఈ కోవిడ్ డిసీజ్ ని తగ్గించవచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ వస్తే యాంటీబాడీస్ ని ఈ యొక్క సెల్స్ నుండి సపరేట్ చేస్తారు ప్యూరిఫై చేస్తారు ఆ ప్యూరిఫై చేసిన యాంటీబాడీస్ ని కోవిడ్ పేషెంట్స్ గానీ ఇచ్చామనుకోండి ఈ కోవిడ్ పేషెంట్స్ లోపల ఏముంటుందంటే క్యాన్సర్ కోవిడ్ వైరస్ ఉంటుంది ఆ వైరస్ మీద ఏముంటుందంటే ఎస్ ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఎస్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ ప్రోటీన్ గానీ ఇనిబిట్ చేస్తే ఆ కరోనా వైరస్ అనేది చనిపోతుంది అని చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఎస్ ప్రోటీన్ కి బైండ్ అవ్వడం వల్ల ఏంటి అంటే క్యాన్సర్ ఈ కోవిడ్ పేషెంట్స్ లోపల యాంటీబాడీస్ వచ్చేసి అన్ని కోవిడ్ వైరస్ మీద ఉన్న ఎస్ ప్రోటీన్ కు బైండ్ అవ్వడం వల్ల అన్ని కోవిడ్ వైరస్లు చనిపోతాయి ఈ విధంగా స్పెషల్ గా ఒకే రకమైన యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు దీన్ని ఏమంటున్నారంటే హైబ్రిడోమా టెక్నాలజీ అంటున్నారు హైబ్రిడ్స్ ప్రిపేర్ చేయడం వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు బికాస్ ఇక్కడ ఒకే రకమైన యాంటీబాడీస్ అనేది మెనీ నంబర్ క్రియేట్ చేయడం వల్ల ఇది ఏమంటున్నారంటే హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ ఫర్ ది ఏంటి యాంటీబాడీ ప్రొడక్షన్ క్లియరా ఇంకా దీని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి ఏంటి అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం అంటే ఇక నాట్ ఓన్లీ ఇక్కడ ఎస్ ప్రోటీన్ అంటే ఎస్ ప్రోటీన్ కాదు ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని నువ్వు ఏది ఇండ్యూస్ చేసినా నువ్వు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ యానిమల్ కి నువ్వు ఏది ఇచ్చినా దానికి అగేనెస్ట్ గా ఫారిన్ పార్టికల్ ఏది ఇచ్చినా కూడా దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ వీనం ఇచ్చారనుకోండి స్నేక్ వీనం కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి ఆ ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ ఉంటాయి దాన్ని కలెక్ట్ చేస్తా సేమ్ ప్రొసీజర్ అలా కాదు ఏదైనా ఒక టాక్సిన్ ఏదైనా ఒక టాక్సిన్ ఫుడ్ పాయిజన్ చేసి ఒక టాక్సిన్ ఇచ్చామనుకోండి దానికి అగేనెస్ట్ గా ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఏ విధంగా సేమ్ ప్రొసీజర్ ఇట్లా నువ్వు ఏదైనా ఇవ్వచ్చు ఒక ప్రోటీన్ ఇవ్వచ్చు ఒక టాక్సిన్ ఇవ్వచ్చు ఒక కెమికల్ ఇవ్వచ్చు ఏది ఇచ్చినా కూడా దానికి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే బి సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాన్ని యూజ్ చేసుకున్న హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా ఆ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు దాని నుండి యాంటీబాడీస్ కలెక్ట్ చేయొచ్చు మనం ఏదైతే ఇండ్యూస్ చేసినా దానికి అగేనెస్ట్ గా వర్క్ చేసే విధంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ఇచ్చినప్పటికీ కూడా ఇవి హ్యూమన్ సెల్స్ ఇక్కడ బి సెల్స్ ఇక్కడ ఈ యొక్క మైలోమా క్యాన్సర్ సెల్స్ అనేది హ్యూమన్ సెల్స్ హ్యూమన్ సెల్స్ నుండి ప్రొడ్యూస్ అవుతున్న యాంటీబాడీస్ అనేది హ్యూమన్స్ మీద యాక్ట్ చేస్తాయి ఓకే యాంటీబాడీస్ అనేది హ్యూమన్ యొక్క డిసీజెస్ తగ్గించడానికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం